ద్రాక్ష తోట తుని పిచ్చుక మరియు లూసీ పావురం చాలా స్నేహంగా ఉండేవి వాళ్ళిద్దరూ అడవంతా కలిసి మెలిసి తిరుగుతూ ఉండేవారు లూసీ పావురానికి తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన కొంత భూమి ఉంది తుని పిచ్చుక తల్లిదండ్రులు చాలా పేదవారు పాపం తుని పిచ్చుక చిన్నప్పుడే వాళ్ళు చనిపోతారు ఇకప్పటి నుండి తుని పిచ్చుక లూసీ పావురంతో కలిసి వాళ్ళ తోటలోనే పని చేస్తూ ఉండేది లూసీ పావురం కూడా తుని పిచ్చుకని బాగా చూసుకునేది ఎప్పుడూ స్నేహంగా ఉండేవారు లూసీ పావురం వాళ్ళ తోటలో ఆపిల్ పండ్ల చెట్లు ఉండేవి లూసీ పావురం తుని పిచ్చుక కలిసి రోజు ఉదయాన్నే తోటకెళ్ళి చెట్లకు నీళ్లు పెట్టి ఆ తర్వాత చెట్లకున్న ఆపిల్ పండ్లను కోసి బుట్టలో వేసుకునేవారు అలా ఆ పండ్లను మార్కెట్ కు తీసుకెళ్లి అమ్ముతూ ఉండేవారు లూసీ నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం నన్ను ఎప్పుడూ కూడా పని మనిషిలాగా చూడలేదు మిత్రమా మనకున్నది ఒకే ఒక జీవితం ఇందులో చిన్న పెద్ద తేడా ఏముంది ఉన్నన్ని రోజులు నలుగురికి మంచి చేస్తే తప్ప మరొక ఆనందం ఎక్కడ దొరుకుతుంది చెప్పుతుని అలా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తూ ఉండగా కొన్నాళ్లకు లూసీ పావురం తల్లిదండ్రులు చౌటు చిలుకకు లూసీ పావురానికి పెళ్లి చేస్తారు దాంతో లూసీ పావురం అక్కడి నుండి వెళ్లిపోతుంది పాపం తుని పిచ్చుక ఒంటరిదైపోతుంది అయితే లూసీ పావురం తల్లిదండ్రులు తుని పిచ్చుకకు ఏదైనా సహాయం చేయాలని అనుకుంటారు అప్పుడు వాళ్ళు తుని పిచ్చుకకు ఒక ఇల్లు ఇచ్చి అందులో ఉండమని చెప్తారు అయ్యో నాకెందుకండి ఇల్లు నా గూట్లో నేను ఆనందంగా ఉంటున్నాను కదా అలా తుని పిచ్చుక చెప్తున్నా వినకుండా వాళ్ళు ఆ ఇల్లుని తుని పిచ్చుకకి ఇచ్చి తమ బాధ్యత తీరిందని ఇక తీర్థయాత్రలకు వెళ్తున్నామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇకప్పటి నుండి తుని పిచ్చుకకు ఆ ఇంట్లో చాలా బోర్ కొడుతుంది చేయడానికి పని లేదు పోని ఇంట్లో కూర్చొని హాయిగా తిందామనుకుంటే ఒక్కటే ఉండాలంటే విసుగ్గా ఉండేది ఒకరోజు సరదాగా అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతున్న సమయంలో ఒక చెట్టు మీద తల క్రిందులుగా వేలాడుతున్న ఒక గ్రద్దను చూస్తుంది అయ్యో పాపం ఈ గ్రద్ద కాళ్ళు చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయినట్టున్నాయి ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటుంది వెంటనే వెళ్ళి గ్రద్ద కాళ్ళను పట్టుకుని మెల్లగా క్రిందికి దింపుతుంది ఆయన కూడా గ్రద్ద కళ్ళు తెరవకపోవడంతో కొంచెం నీళ్లు తీసుకొనొచ్చి గ్రద్ద ముఖం మీద కొడుతుంది అప్పుడు గ్రద్ద కళ్ళు తెరిచి చూస్తుంది ఆహా దేవా నా కోసం ప్రత్యక్షమయ్యావా దేవుని రూపంలో కాకుండా పక్షి రూపంలో ప్రత్యక్షమవ్వడానికి కారణమేమిటి నువ్వు ఎలా ప్రత్యక్షమైనా కూడా నిన్ను పూజిస్తూనే ఉంటాను మహీ గ్రద్ద మాటలు విన్న తుని పిచ్చుక ఈ గ్రద్దకు పిచ్చి పట్టింది లేకపోతే నన్ను చూసి దేవా దేవా అంటుందేంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అయ్యో నేను దేవుణ్ణి కాదండి మీలాగే మామూలు పక్షిని నా పేరు తుని దేవా నువ్వు ప్రత్యక్షమయ్యాక కూడా నన్ను పరీక్షిస్తున్నావా నీకు సేవ చేయకుండా నేను వదలను పాపం తుని పిచ్చుకకు ఏం చేయాలో అర్థం కాదు ఎలాగోలా మహీ గ్రద్దను వదిలించుకోవాలని తనకు ఆకలిస్తుంది తినడానికి ఏమైనా తెచ్చిపెట్టమని అంటుంది అప్పుడు మహీ గ్రద్ద తన దగ్గరున్న కొన్ని ద్రాక్ష పండ్లను తీసి తుని పిచ్చుకకి ఇస్తుంది మొదటిసారి మీరు ప్రత్యక్షమైనప్పుడు ఇచ్చిన మాయా ద్రాక్ష పండ్లు మళ్ళీ మీకే నైవేద్యంగా ఇస్తున్నాను తీసుకోండి ఆరగించండి తుని పిచ్చుక ఆ ద్రాక్ష పండ్లను తీసుకుని మహీ గ్రద్దను కళ్ళు మూసుకోమని చెప్తుంది అప్పుడు మహీ గ్రద్ద కళ్ళు మూసుకుంటుంది తుని పిచ్చుక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా పారిపోయి ఇంటికొస్తుంది అమ్మయ్య ఆ పిచ్చిదాని నుండి ఎలాగోలా తప్పించుకున్నాను లేకపోతే నా తల మీద కొబ్బరికాయ కూడా కొట్టేదేమో ఆ మాయా ద్రాక్ష పండ్లు ఎక్కడైనా ఉంటాయా అసలు ఇవి మామూలు ద్రాక్ష పండ్లే కదా అయినా ఎందుకో వీటిని తినాలని అనిపించడం లేదు అలా తుని పిచ్చుక ఆ ద్రాక్ష పండ్లను ఇంటి మీదకు విసిరేసింది లూసీ పావురాన్ని చూసి చాలా కాలమైంది ఒకసారి వెళ్ళి చూసొస్తాను అలా తుని పిచ్చుక లూసీ పావురం వాళ్ళ ఇంటికి వెళ్తుంది లూసీ రెండు రోజులుండమని బ్రతిమ్లాడి తుని పిచ్చుకను అక్కడే రెండు రోజులు ఉంచుకుంటుంది ఇక అలా రెండు రోజుల తర్వాత తిరిగొచ్చిన తుని తన ఇల్లు చూస్తే ఇంటి మీదంతా ద్రాక్ష తోట మొలచుంటుంది గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పండ్లు కాస్తూ ఉంటాయి తుని ఆశ్చర్యంగా అక్కడికెళ్ళి కొన్ని ద్రాక్ష కాయల్ని తీసుకుని తింటుంది అవి చాలా రుచికరంగా ఉంటాయి అప్పుడు తుని పిచ్చుకకు అర్థమవుతుంది మహీ గ్రద్ద చెప్పిన మాటలు నిజమే అని అప్పటి నుండి
ఆ దారిలో వెళ్ళే వారికి తనువంత సహాయంగా ద్రాక్ష పండ్లు ఉచితంగా ఇస్తూ ఉండేది. మంచి మనసుతో తుని పిచ్చుక చేస్తున్న సహాయానికి పక్షులందరూ ఆనందిస్తారు. వర్షంలో తుని పిచ్చుక గడ్డిలు తుని అని ఒక పిచ్చుకుండేది. బట్టలు కుట్టుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేది. తుని పిచ్చుకకి ఒక కూతురుండేది. ఆ కూతురు పేరు పుచ్చి పిచ్చుక. అబ్బబ్బా, ఏంటో ఈ పనులు! ఒకవైపేమో ఇంటి పనులు, మరోవైపేమో బట్టలు కుట్టాలి, ఇంకోవైపు బుజ్జిని తయారు చేసి బడికి పంపాలి. ఇలా చాలా ఉన్నాయి, ఎప్పటికవుతాయో ఏంటో. అలా తుని పిచ్చుక తనలో తాను సతమతమైపోతూ ఉంటుంది. ఇంతలో బుజ్జి పిచ్చుకొస్తుంది. అమ్మా, నాకు ఇవాళ లంచ్ బాక్స్ కి కిచడీ కావాలి. నాకు మాత్రమే కాదు, నా స్నేహితులందరికీ తయారు చెయ్యమ్మా. అరే, అందరికియా? నీకు తెలుసా, మనిద్దరికి వంట ఉండడమే కష్టంగా ఉంది నాకు. ఇప్పుడేమో నువ్వు అందరికీ చేయమంటే ఎలా? అసలే నాకు కుట్టడానికి చాలా బట్టలున్నాయి, ఇప్పుడు చేయడం కుదరదు. నువ్వు నేను చేసిన చపాతీలను తీసుకుని వెళ్ళు. ఏంటమ్మా, నువ్వు అడిగిన వంట అసలు చెయ్యము? నాకు రోజు చపాతీలు తిని తిని చాలా చిరాగ్గా ఉంది. ఇక నేను వీటిని తినాలని అనుకోవడం లేదు. అయినా నువ్వు మిషన్ కుట్టు బాగానే సంపాదిస్తున్నావుగా, మరెందుకు ఎప్పుడూ ఇలా చపాతీలే చేస్తావు? అరే, సంపాదనని ప్రశ్నించే అంత పెద్దదానివైపోయావా నువ్వు? అయినా ఆ డబ్బుల్ని నేను నా కోసమేం దాయడం లేదు, అంతా నీ చదువు కోసం, అలాగే నీ పెళ్లి కోసం. ఇక మాటలాపి నువ్వు బడికి వెళ్ళు. అలా బుజ్జి పిచ్చుక బడికెళ్తుంది. అలా కొంతసేపటికి తుని పిచ్చుక వద్దకు చిచ్చు కాకి వస్తుంది. తుని తుని, ఏం చేస్తున్నావు? హా రా చిచ్చు, ఇప్పుడే బుజ్జి బడికెళ్ళింది, నేనేమో మిగిలిన పనులు చూసుకుంటున్నాను. ఓహో అలాగా, ఈసారి నేను నీకొక శుభవార్త చెప్పాలని అనుకుంటున్నాను. అవునా, ఏమిటా శుభవార్త? నేను లూసీ పావురం చాలా రోజుల నుండి ప్రేమించుకుంటున్న విషయం నీకు తెలుసుగా. హా తెలుసు. ఆ సంగతిని మీరు మీ పెద్దవాళ్లతో చెప్పారా? మొన్ననే ధైర్యం చేసి చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. మరికొన్ని రోజులలో మా పెళ్లి జరగబోతుంది. ఆరి చిచ్చు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. అలాగే మేము పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా ప్లాన్ చేశాం. మన ఊరిలో ఒక సరస్సు ఉందిగా, అక్కడే ఫోటోలు దిగబోతున్నాం. ఓహో, అయితే బాగా ఎంజాయ్ చేయబోతున్నారుగా. మా ఫోటోషూట్ కోసం బట్టల్ని నువ్వే కుట్టాలి. సరే, అలాగే కుడతాను. నా కోసం ఒక మంచి లెహంగా కావాలి, అలాగే లూసీ కోసం ఒక మంచి షేర్వాణి కావాలి, ఒకే రంగు బట్టలు కావాలి. కుట్టి పెడతావు కదూ? ఖచ్చితంగా కుడతాను, నువ్వు నేను కుట్టే లెహంగాలో చాలా అందంగా ఉంటావు. అలా చిచ్చు కాకి తన ఆర్డర్ని అలాగే కొలతలను ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తుని పిచ్చుక బజార్కెళ్ళి బట్టలు కుట్టడానికి కావలసిన మొత్తం సామాగ్రిని కొనుక్కొని ఇంటికెళ్తుంది. అలా తుని పిచ్చుక వారి కోసం బట్టలు కుట్టడం మొదలు పెడుతుంది. చిచ్చు కాకి కోసం ఒక చక్కటి లెహంగా, లూసీ పావురం కోసం ఒక మంచి షేర్వాణిని కుడుతుంది. వీటిని చూసి చిచ్చు చాలా ఆనందిస్తుంది. వీటి వల్ల నాకు బాగా డబ్బులు కూడా వస్తాయి. అలా కొంతసేపటికి వర్షం కురవడం మొదలవుతుంది. తుని ఒక గుడిసె ఇంట్లో ఉండడం వల్ల వర్షం నీరు లోపల పడుతుంది. కుట్టిన బట్టలు కాస్త పాడైపోతాయి. అయ్యయ్యో, ఏమిటిది, ఇలా జరిగింది! బట్టలంతా మురికిగా తయారయ్యాయి. ఈ బట్టలు కనుక చిచ్చు చూస్తే ఇక నా పరిస్థితి అంతే. అలా తుని పిచ్చుక భయపడుతూ ఉంటుంది. ఇంతలో చిచ్చు కాకి తుని పిచ్చుక ఇంటికి వస్తుంది. ఏమిటి తుని, నేను చెప్పిన బట్టలు తయారయ్యాయా? నీకు తెలుసుగా, రేపే నా ఫోటోషూట్ జరగబోతూ ఉంది. అది అది అంటూ తుని పిచ్చుక తడిచి పాడైపోయిన బట్టల్ని చూపిస్తుంది. అరే, ఏమిటిది, ఇలా తయారయ్యాయి! కర్మ, ఈ పని నీకప్పగించాను చూడు. పట్నంలో మంచి టైలర్ కిచ్చుంటే బాగుండేది. అయ్యయ్యో, అలా అనుకు చిచ్చు, వర్షం కారణంగా ఈ తప్పు జరిగింది. నువ్వేమి బాధపడకు, రేపు పొద్దున నువ్వు వచ్చావంటే నేను నీకు ఇలాంటి కొత్త బట్టల్ని తయారు చేసి పెడతాను. అలా నా బట్టలు కనుక రెడీగా లేదంటే ఇక నీ అజాగ్రత్త గురించి ఊర్లోని వాళ్ళందరికీ ప్రచారం చేస్తాను. ఇక ఒక్కరు కూడా నిన్ను కుట్టమని నీ దగ్గరికి బట్టలివ్వరు. అలా చిచ్చు కాకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బజార్కెళ్ళి సామాను మొత్తం కొనుక్కురావాలి.
అలా తోనే పిచ్చుక బజార్కి వెళ్లి మొత్తం సామాను కొని తీసుకొని వస్తుంది. అలానే వాటితో లెహంగా అలాగే షేర్వానీని కుడుతుంది. ఆ రాత్రి మళ్ళీ వర్షం కురవడం మొదలవుతుంది. అయ్యయ్యో మళ్ళీ వర్షం, వెంటనే విట్ని ఒక పెట్టెలో దాయాలి. అలా వాటిని ఒక పెట్టెలో దాచి అక్కడి నుండి సరాసరి సరస్సు వద్దకు వెళ్తుంది. అక్కడ ఉన్న గడ్డిని తీసుకొని వస్తుంది. అలా తీసుకొని వచ్చి తన ఇంటిపై కప్పుకి అంటిస్తుంది. అలా ఆ గడ్డి అడ్డుగా ఉండడం వల్ల ఎలాంటి వర్షం నీరు ఆ ఇంట్లోకి వచ్చేవి కాదు. అలా తన తెలివితో గడ్డిని ఉపయోగించి ఇంటిని సురక్షితంగా మార్చుకుంటుంది. అలాగే బట్టల్ని చిచ్చుకాకి అందిస్తుంది. ఆహా, ఈ బట్టలు అద్భుతంగా ఉన్నాయి. అలానే నీ ఇంట్లో కూడా చాలా చల్లగా ఉంది. అంతా ఆ గడ్డి మహిమ. అలా తుని పిచ్చుక తన గడ్డి పైకప్పు కలిగిన ఇంట్లో హాయిగా జీవిస్తూ ఉంటుంది.